नमस्ते वेलकम टू केटीवी तेलुगु दिस इज अपूर्व टीडीपी लो एं जरुगुतोंदी चंद्रबाबु तर्वाता पावरफुल लीडर एवरु पादयात्र चेस्तुन्ना नारा लोकेश पार्टी लो नंबर 2 गा उंटारा अन्नी रकालुगा दूसुकोस्तुन्ना आयन मामा नंदमूरी बालकृष्ण नंबर 2 अवुतारा टीडीपी लो बलंगा विनिपिस्तुन्ना वादन एंटी జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు విపరీతమైన దూకుడును ప్రదర్శిస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో ఆయన మరోసారి అపర చాణిక్యుడు బిరుదును పొందారు విపక్షంలో ఉంటూ అధికార పార్టీని మట్టి కరిపించిన తిరుగులేని నాయకుడిగా పేరు పొందారు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సమాయత్తం చేసే దిశగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన ఆవిర్భావ దినోత్సవ సభలో పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు ఏ దిశగా చూసినా చంద్రబాబు నాయుడు పార్టీలో నెంబర్ 1 ఇంతకాలం నెంబర్ 2 కూడా లేని టీడీపీలో ఇప్పుడు కొత్త చర్చకు తెరలేచింది చంద్రబాబు తర్వాత పవర్ఫుల్ లీడర్ ఎవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి నిజానికి చిన్నబాబుగా పిలిచే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ నెంబర్ 2 అనడంలో సందేహపడాల్సిన పని అవసరం లేదు కాకపోతే నందమూరి బాలకృష్ణ చూపిస్తున్న చొరవ ఆయనకు లభిస్తున్న ప్రాధాన్యత చూస్తే పార్టీలో పవర్ సెంటర్లు ఎవరు అన్న అనుమానాలు రావచ్చు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తున్నారు యాత్ర 400 రోజులు సాగనుంది ఇప్పటికే 50 రోజుల మైలురాయిని పూర్తి చేసుకుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యాత్ర పూర్తై ఇప్పుడు అనంతపురంలో సాగుతోంది తొలుత నారా లోకేష్ అభ్యర్థుల ప్రకటన చేస్తూ వచ్చారు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అక్కడ పార్టీ అభ్యర్థిని ప్రకటించేవారు అలా దాదాపు 10 మందిని ప్రకటించారు కొన్ని రోజుల తర్వాత అభ్యర్థుల ప్రకటన ఆపేశారు లోకేష్ తీరుపై పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు నొచ్చుకుంటున్నందునే ఆ పని చేయొద్దని చంద్రబాబు వారించినట్లు చెబుతున్నారు ఎన్నికలు రాకుండా అభ్యర్థులను ప్రకటిస్తే ఆశావహులు ఇప్పుడే నిరాశ చెంది జారిపోయే అవకాశం ఉందన్న నిర్ణయానికి వచ్చినట్లున్నారు ఏదేమైనా లోకేష్ చర్యలతో కొంత డ్యామేజ్ జరిగిందనుకున్నా పార్టీలో ఎక్కువ మంది నేతలు ఆయన వెంట ఉన్నారు లోకేష్ పాదయాత్రలో స్థానిక నేతలే కాకుండా కొందరు బయట నుంచి కూడా వెళ్లి సంఘీభావం ప్రకటిస్తున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు నేతలు లోకేష్ దగ్గరకు వెళ్లి శుభాకాంక్షలు అందుకున్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన పంచుమర్తి అనురాధ కూడా లోకేష్ ను కలిసి సంఘీభావం ప్రకటించారు దాంతో ఎవరైనా నారా లోకేష్ తో లోకేష్ చెప్పినట్లుగా ఉండాల్సిందేనన్న చర్చ జరుగుతోంది స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు హిందూపూర్ ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు యమ యాక్టివ్ అయ్యారు ఆయన ఇప్పుడు టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా కనిపిస్తున్నారు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడం ఒకవంతైతే రాజకీయంగా దూకుడును పెంచడం మరోవంతు బాలయ్య ఎక్కడికి వెళ్లినా జనం ఈలలు నినాదాలతో ఉత్సాహం చూపిస్తున్నారు 6 పదల వయసు దాటినప్పటికీ యువ హీరోల కంటే ఎక్కువ పాపులారిటీ కొనసాగించుకుంటున్న బాలయ్య ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ఆహ్వానాలు అందుకుంటున్నారు క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ చూడడానికి వెళితే జై బాలయ్య నినాదాలు వినిపిస్తున్నాయి అన్స్టాపబుల్ షోలో యమ పాపులారిటీ పొందిన బాలయ్య ఇప్పుడు క్రికెట్ కామెంటేటర్ గా కూడా మరో అవతారం ఎత్తబోతున్నారు బాలయ్య స్పీచ్ ఇస్తుంటే ఒకప్పుడు అర్థం కాక పార్టీ అధిష్టానం కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యేది ఇప్పుడు మాత్రం బాలయ్య మాట్లాడితే బాగుంటుందని చంద్రబాబే ఎంకరేజ్ చేస్తున్నారట ఎందుకంటే బాలయ్య స్పీచ్ కోసం జనం ఎగబడుతున్నారు బాలయ్య ఇప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఏ పనైనా చేయగలరు ఎంతటి వ్యతిరేకులనైనా మెప్పించగలరు హైదరాబాద్ లో జరిగిన టీడీపీ 42వ పార్టీ ఆవిర్భావ సభలో స్పెషల్ అట్రాక్షన్ గా బాలయ్య నిలిచారు బాలయ్య మైక్ అందుకుని స్పీచ్ మొదలెట్టగానే ఈలలు గోలలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దద్దరిల్లాయి బాలయ్య సాహిత్యాభిమాని తెలుగు నటుల్లో సాహిత్యం మీద పట్టున్న ఏకైక హీరో ఆయనే కావచ్చు ఎక్కడికి వెళ్ళినా 4 పద్యాలు 2 కొటేషన్లు చెప్పి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ సభల్లో కూడా బాలయ్య అదే పని చేయగా కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు యూత్ ను ఆకట్టుకునే కొత్త అస్త్రాలు బాలయ్య దగ్గర ఉన్నాయనిపిస్తోంది అన్స్టాపబుల్ షో బాలయ్యలోని అసలు టాలెంట్ ను బయటకు తెచ్చిందని అంటున్నారు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ అంతర్లీనంగా మరో అంశాన్ని కూడా ఆవిష్కరించింది ఆ సభలో చంద్రబాబు తర్వాత బాలయ్యకే అగ్రతాంబూలం ఇచ్చినట్లయింది 2 రాష్ట్ర శాఖల అధ్యక్షులు అచ్చెన్నాయుడు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడిన తర్వాత నేరుగా చంద్రబాబు మాట్లాడడం ఆనవాయితీగా ఉండాలి అప్పుడే జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నంబర్ 1 అని ఆయన తర్వాత రాష్ట్ర అధ్యక్షులదే కరెక్ట్ వారసత్వం అని చెప్పుకునే అవకాశం ఉంటుంది కాకపోతే రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడిన తర్వాత చంద్రబాబు మాట్లాడే ముందు బాలయ్యకు మాట్లాడే అవకాశం వచ్చింది అంటే పాపులారిటీని బట్టి చూసినా హైరార్కీని బట్టి చూసినా చంద్రబాబు తర్వాత బాలయ్య అన్న ఫీలింగ్ ను కలిగించినట్లయింది లోకేష్ వర్సెస్ బాలయ్య ఇది నిజంగా ఆసక్తికర చర్చ అవుతుంది ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పప్పు అనే పేరు నుంచి లోకేష్ ఇంకా బయటకు రాలేదు
లోకేష్ కు పార్టీలో పూర్తి ఆమోదం ఉందని కూడా చెప్పలేమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లోకేష్ విషయంలో పార్టీ లేదు, బొక్క లేదు అని కొందరు కామెంట్లు చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నప్పటికీ గతంలో లోకేష్ చాలా మందిని దూరం పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి. తన టీం అన్నట్లుగా కొందరిని ప్రోత్సహించి మరికొందరిని దగ్గరకు రానివ్వలేదు. బాలయ్య అలా కాదు, కోపం వస్తే కొట్టబోతారన్న ఆరోపణ తప్పించి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు, అందరితో బాగుంటారు, అందరినీ కలుపుకుపోయేందుకు ప్రయత్నిస్తారు అన్న మంచి పేరుంది. చంద్రబాబుకు పుత్రోత్సాహం తప్పదు, కొడుకును పైకి తీసుకురావాలి అన్న కోరిక ఆయనలో ఉంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికలు చంద్రబాబు కుటుంబానికి, టీడీపీకి కూడా ముఖ్యమే. ఎన్నికల వేళ ఎవరి దూకుడు పనిచేస్తుందో చంద్రబాబు నిర్ణయించుకోవాలి. బాలయ్య వదలగల డైలాగులు, జనం సమ్మోహనాస్త్రాలు లోకేష్తో సాధ్యమా అని బేరీజు వేసుకోవాలి. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎవరికి కీలకమైన బాధ్యతలు అప్పగించాలో ముందే నిర్ణయించుకోవాలి. అక్కడే నెంబర్ 2 కాన్సెప్ట్ తెర మీదకు వస్తుంది. చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కేటీవీ తెలుగు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.